గత నాలుగు రోజులుగా మరోసారి తెరపైకి వచ్చింది గోల్డ్ స్టోన్ వ్యవహారం. గతంలో చంద్రబాబు హయాంలో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో కూడా అదే పేరు వినబడింది. నాడు ఆరోపణ చేసిన వాళ్లే నేడు అధికార పక్షాల్లో ఉన్నారు. చివరికి మళ్ళీ ఇప్పుడు అదే రకమైనటువంటి ఆరోపణలు. లోపం ఎక్కడున్నది? గోల్డ్ స్టోన్ ప్రసాద్ అన్ని పార్టీలని కూడా కొనగలరా? లేకపోతే ప్రభుత్వాల చేతకానితనమా? ఏం జరుగుతుంది అసలు? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం అంటున్నారు శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, గోశాల శ్రీనివాస్ హైకోర్టు న్యాయవాది, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ నాయకులు. రఘునందన్ గారు, అసలు లోపం ఎక్కడుంది? వ్యవస్థలో లోపం ఉంది. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని కొంతమంది పెద్ద మనుషులు తమకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. ఆ వ్యవస్థలో పోలీసులు ఉన్నారు, ఆ వ్యవస్థలో న్యాయాధికారులు ఉన్నారు, ఆ వ్యవస్థలో కోర్టులు భాగస్వాములు అవుతూ ఉన్నాయి. దానికి అనుకూలంగా రాజకీయ పార్టీలు చివరికి రంగప్రవేశం చేసి తమకు అనుకూలంగా వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకుల్ని మలుచుకుంటా ఉన్నారు. యాక్చువల్గా ఈ కేసు ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా సిటీ సివిల్ కోర్టులో దీని మీద ఒక సూట్ వేసారు. ఆ సూట్ వేసింది 1953లో. తర్వాత ఈ సూట్ని 1954కు మారుస్తూ సివిల్ సూట్ నెంబర్ 7, సివిల్ సూట్ నెంబర్ 14 ఆఫ్ 1958 అని చెప్పి ఒక సివిల్ సూట్ అప్పుడు స్టార్ట్ అయింది 1958లో. స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే దీని మీద జడ్జ్మెంట్లు రావడానికి చాలా సంవత్సరాలు పడతా ఉన్నటువంటి సందర్భం లోపల ఏమనేసారు అప్పుడు, మియాపూర్ హఫీజ్పేటతో పాటు సుమారు 3,000 ఎకరాల భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల నిజాం నవాబ్కి సంబంధించినటువంటి ప్యాలెస్లు, ఆర్నమెంట్స్ అంటే గోల్డ్ నగలు, ఇతర వాల్యుబుల్స్ అన్నింటికి సంబంధించి ఒక పార్టీషన్ సూట్ వేసారు. ఒక ముస్లిం కుటుంబం పార్టీషన్ సూట్, ఈ ఆస్తులు మాయి, మాకు వీటిని విభజించి ఇవ్వండి అని చెప్పి 1956లో ఫస్ట్ టైం వేస్తే అది 58లో సూట్ నెంబర్స్ అయినాయి. 58లో CS-7, CS-14 ఆఫ్ 1958 కింద సూట్ నెంబర్లు అయినాయి. వీటిని అన్నీ కొట్లాడంగా కొట్లాడంగా ఏం చేసిందంటే ఈ లోవర్ కోర్టు ఏం చేసిందంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు, ఆ రోజులలోనే ఇవి వేల కోట్లకు వచ్చేసినాయి 58లోనే. ఎందుకంటే ప్యాలెస్లు ఉన్నాయి, నిజాం నవాబు వదిలేసిన అనేక ప్యాలెస్ల మీద వాళ్ళు పార్టీషన్ సూట్ వేసారు, మేము పంచుకోవాలనుకుంటున్నామని వేసింది. ఇదంతా నా జ్యూరిడిక్షన్లో రాదు, నేను ఇంత చిన్న కోర్టు అంత పెద్ద కేసుని పరిష్కరించలేదని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే దాంట్లో ఎవరు కొట్లాడారు ఈ భూములు మాయ అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1958లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఇవి లేదు లేదు నిజాం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రాపర్టీస్ కాబట్టి ఇవి ప్రభుత్వానికే చెందుతాయి, దీనికి ఎవరు వారసులు లేరు, ఎవరికి హక్కు లేదని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, భారత ప్రభుత్వానికి భారతదేశానికి చెందాల్సిన ఆస్తులు అని చెప్పి గవర్నమెంట్ కంటెస్ట్ చేసింది. చివరికి దీన్ని ఈ సివిల్ కోర్టు సూట్ని ఆర్టికల్ 226 కిందకి తీసుకొని స్పెషల్ జ్యూరిడిక్షన్ కింద వీళ్ళన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి నాడు హైకోర్టుకి ఆ జడ్జి గారు రాసిండ్రు. రాసిన తర్వాత 1963లో చాలా రోజులు అంటే 58 నుంచి 63 దాకా నాడు అనేక రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేసిందో ఈ భూములన్నీ గవర్నమెంట్ భూములు అని చెప్పి గవర్నమెంట్ యొక్క ప్లీని డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారంటే నాడు ఒక గవర్నమెంట్ ప్లీడర్ ఒక చిన్న పొరపాటు చేసిండు. ఏం రాసిచ్చినాడు అఫిడవిట్ అయిన గవర్నమెంట్ ప్లీడర్ ప్రభుత్వానికి, ఈ ప్యాలెస్లు, ఈ బంగారు నగలు, ఇతర వాల్యుబుల్ గూడ్స్ అయితే ఏవైతే వాళ్ళు పంచమని అడుగుతున్నారో అవి వాళ్ళకి పంచేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ భూముల్ని మాత్రం ప్రభుత్వానికి ఇవ్వండి అన్నాడు. అప్పుడు హైకోర్టు ఆ జడ్జిమెంట్లో ఏం రాసిందంటే ఒక్కసారి నువ్వు ఆ ప్యాలెస్లు వాళ్ళయి, ఆ నగలు వాళ్ళయి, ఆ విలువైనటువంటి వస్తువులు వాళ్ళయ్యి అని ఒప్పుకున్నప్పుడు వాటితో పాటు వాళ్ళు అడుగుతున్నటువంటి భూముల మీద కూడా హక్కు వాళ్ళకే ఉంటుంది, ప్రభుత్వానికి ఉండదు. నువ్వు ఇచ్చినటువంటి అఫిడవిట్లో నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు, ఆ ప్యాలెస్లు నగలు అవన్నీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి నేను అంగీకరించినావు కాబట్టి ద సూట్ ఈజ్ డిస్మిస్డ్ అగెనెస్ట్ గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిస్మిస్ చేస్తూ ఎవరైతే పార్టీషన్ సూట్ వేసుకున్నారో వాళ్ళకి ఎట్లా పంచాలి అనే విషయం లోపల నాడు ఒక జడ్జిమెంట్ని నాటి హైకోర్టు రాసింది 1963లో రాసిరు. యాక్చువల్గా ఇప్పటి కథ అయిపోయింది, వెంటనే ప్రభుత్వం స్పందించాల్సింది, పార్టీషన్ చేసి ఎవరి వాటా ఎంత అయింది అనేది పంచివ్వాల్సింది, పంచివ్వకుండా ఆ డిస్ప్యూట్ని అట్లే కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. చివరికి దీని మీద ఏమైంది, ప్రభుత్వానికి అప్పుడు టైటిల్ లేకుండా పోయింది, పట్టా లేదు కదా, ఇంకా నిజం నో రైట్ అని కోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వానికి పట్టా లేదు కదా, అందుకని ప్రభుత్వం ఏం చేసింది ఒక రివిజన్ పిటిషన్ వేయాలని డిసిషన్ తీసుకుంది. తీసుకొని మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసింది 1963లో. ఈ జడ్జిమెంట్ వస్తే ఈ జడ్జిమెంట్ మీద మళ్ళీ అప్పీల్ వేసిండ్రు. అప్పీల్ వేసిన తర్వాత ఆ రివిజన్ పిటిషన్ వచ్చి 1976లో ఆ రివ్యూ పిటిషన్ని మళ్ళీ ఆ రోజు డిస్మిస్ చేసిండ్రు. అప్పుడు ఏం చేశారు, 1977లో మళ్ళీ వచ్చినటువంటి ఆర్డర్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు సర్వే చేసి ఎక్కడికక్కడ అడ్వకేట్ కమిషనర్ వచ్చి 1979-80లో రివ్యూ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేసి అక్కడికే ఆ కార్యక్రమాన్ని క్లోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఇచ్చేసి 79-80కి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసింది కోర్టు, చేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వంచి ఇచ్చేసేయమని చెప్పి ఆ రోజుకి ఇచ్చేసిండ్రు.
అప్పటికి పైగా ప్రాపర్టీస్ పంచాయతీ, పైగా ప్రాపర్టీస్ అని చెప్తారు దీన్ని. పైగా అంటే ఆ రోజునటువంటి నిజాం నవాబు వదిలిపెట్టిన భూములలో కొన్నింటిని ఒక్కొక్క రకమైన పేరుతో పిలిస్తే పైగా ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ వచ్చి ఇదంతా మా ఆస్తులు అని చెప్పి క్లెయిమ్ చేసుకుంది. పంచాయతీ అయిపోయింది అప్పటికి. కానీ అడ్వకేట్ కమిషనర్ వచ్చి పార్టీషన్ చేసి వీళ్ళు ఎవరు భూములు వాళ్ళకి బౌండరీస్ గిట్ట ఫిక్స్ చేసి ఇవ్వలేకపోయినారు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఇగో ఇక్కడ అసలు పంచాయతీ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ పైగా ఫ్యామిలీ ఏం చేసిందంటే తమకు కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఈనాడ మార్కెట్లో మార్వాడల దగ్గరికి పోతున్నప్పుడు బాంబేలో ఒక పెద్ద మార్వాడి కంపెనీ బై నేమ్ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక బాంబేలో ఉన్న ఒక మార్వాడి కంపెనీ దగ్గరికి పోయి ఆ పైగా కుటుంబంలో ఉన్న కొంతమంది కొన్ని కొన్ని కాగితాలు రాసిచ్చి ఇగో మాకు ఇంత కోర్టు డిగ్రీ ఇచ్చింది మాకే వస్తుందని మా వాటా ఎక్కడొస్తే ఆ భూములు తీసుకోండి అని చెప్పి ఎట్ల పడితే అట్లా కాగితాలు సంతకం పెట్టి సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక బాంబే కంపెనీకి మా ఆస్తుల్ని కుదబెడుతున్నామని చెప్పి తోసిన కాగితం రాసిచ్చి ఆస్తుల్ని కుదబెట్టి వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ ఇంకొక మార్వాడి కంపెనీ ఎంటర్ అయింది. సింధీ ఫైనాన్షియల్ కంపెనీ అనేది ఇంకో మార్వాడి ఫైనాన్స్ కంపెనీ బాంబే నుంచి వీళ్ళు ఎంటర్ అయినారు. ఒక మార్వాడి దగ్గర కొన్ని కాగితాలు ఇంకో మార్వాడి దగ్గర కొన్ని కాగితాలు ఇట్లా పెడుతూ వచ్చినారు. మొత్తానికి ఇక్కడ డబ్బున్నోళ్ళకి అంటే మార్వాడి కంపెనీలకి వర్సెస్ పైగా ఫ్యామిలీకి మధ్యన కొన్ని కాగితాలు సృష్టించబడడం అనేది మొట్టమొదటిసారి 1980 తర్వాత జరిగింది. తర్వాత అప్పుడే ప్రభుత్వం రెండు సీలింగ్ చట్టాలను తీసుకొచ్చింది. 1973లోనేమో అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని రెండు చట్టాలను తీసుకొచ్చారు సాయి గారు. నేను ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే జనరల్గా కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ తెలియవు, అసలు పైగా ప్రాపర్టీ ఏంది తెలియదు, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వచ్చింది తెలియదు, సిఎస్7 సిఎస్14 అనే పేరు మీద కొంతమంది అడ్వకేట్లు మొత్తం హైకోర్టుని తప్పుదోవ పట్టించి ఈ కేసును మొత్తం నాశనం చేసి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములలో ఇప్పుడు సాయి ఓనర్ అని చెప్తాడు. ఒక దశలో వచ్చి ఒక పిటిషన్ వేస్తాడు. అసలు సాయికి ఈ భూమికి ఏం సంబంధం అనే ఆలోచనే లేదు. సాయి ఎక్కడికి వెళ్ళి ఓనర్ అయిందో తెలియడు. సాయి పైగా ప్రాపర్టీస్కి ఎట్లా వారసులో తెలియదు. ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు, ఇంజెక్షన్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ 50 ఎకర్స్ అంటాడు. ఈయన ఇంజక్షన్ పట్టుకుని వచ్చి అనే భూములలో కబ్జాకి వచ్చేస్తాడు. అసలు పైగా కుటుంబం ఏంది, పైగా కుటుంబం సర్నేమ్స్ ఏంది, పైగా కుటుంబం యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఏంది, సచ్చిన వాళ్ళు ఎంతమంది, బతికిన వాళ్ళు ఎంతమంది, ఇండియాలో ఉన్నోళ్ళు ఎంతమంది, మహారాష్ట్రకు పోయిన వాళ్ళు ఎంతమంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు ఎంతమంది, ఆ కుటుంబాలకి ఈ సైరస్కి సంబంధం ఏంది అని ఒక్క న్యాయమూర్తి అయినా ఒకరోజు ప్రశ్నించుంటే అసలు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. నాడు భూముల విలువ తక్కువ ఉన్నప్పుడు 3000 ఎకరాల భూములకు సంబంధించినటువంటి లిటిగేషన్ని 1973-76 సీలింగ్ చట్టం కింద వస్తే 1980లో మీకు జడ్జిమెంట్ వచ్చి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్మెంట్ చేయమంటే మీరు సింపుల్గా ఆ రోజే క్లోజ్ చేయాల్సింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అయితే భూమి ఎంత ఉంచుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి చట్టాల ప్రకారం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎంత ఉంచుకోవాలి, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎంత ఉంచుకోవాలి. చట్టం స్పష్టంగా చెప్తుంది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 50 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు 55 ఎకరాలు. ఒకవేళ అట్లా కాకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చేసినట్లయితే దానికి సంబంధించి 1000 గజాలు ప్లస్ 100 గజాల 100 స్క్వేర్ మీటర్లు 1000 స్క్వేర్ మీటర్లు ప్లస్ 100 స్క్వేర్ మీటర్లు. చలో పైగా కుటుంబంలో బతికిన వారసులు ఎంతమంది అనేది తీసుకొని ఉంచేసుకొని మిగతా ప్రాపర్టీ అంతా ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకొని లేదా అగ్రికల్చర్ సీలింగ్ ల్యాండ్ యాక్ట్ కింద తీసుకొని నాడు ఫెన్సింగ్ వేసి ఉంటే అసలు ఈ పంచాయతీ ఉండకపోతుంటుంది. దురదృష్టం ఏంటంటే ఇదంతా ఇట్లా కొనసాగుతూ ఉంటే సైరస్ వాళ్ళకి విసుగొచ్చింది. హైదరాబాద్ రావడము, రోజు కోట్ల చుట్టూ నిల్చోవడము, మారువాడికి ఏముంటుంది, డబ్బులు ఇవ్వడం, నెలవారీ వడ్డులు వసూలు చేసుకోవడం తప్ప ఈ కోర్టులు, వకీళ్ళు, ఫీజులు, హైకోర్టు, హైదరాబాదు, ముంబై టు హైదరాబాద్ తిరుగుడు ఇదంతా యాస్ట్ ఎందుకని చెప్పి హైదరాబాద్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కనబడుతున్నాడు. ఆయన పేరు గోల్డ్ స్టోన్ ప్రసాదు. ఈయన తిమ్మిల్ని బమ్మిల్ని చేసేటువంటి చరిత్ర ఉంది 1980లో. ఈయనకు ఈయన ఇంతకుముందు కూడా బ్యాంకుల్ని బాగా మోసం చేసిందని హైదరాబాద్లో పేరుందని చెప్పి సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారికి ఒక జీపీఏ ఇచ్చారు. ఏందా జీపీ అర్థం, మేము ఊకే బాంబేకి రాలేము తిరగలేము, మా తరఫున మీరు ఈ కేసుల్ని కోర్టులో కొట్లాడండి అని చెప్పి ఒక ఆయుధం ఇచ్చారు ఆయనకి. అమ్ముకోమని ఇవ్వలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము ప్రతిసారి ముంబై నుంచి రావడం కష్టం కాబట్టి ఇక గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి పెద్ద మనిషి హైదరాబాద్లోనే ఉంటాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పేరు మీద గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు వివిధ కోర్టులలో వకాలతలు వేసి కోర్టులు కొట్లాడతారని చెప్పి ఒక జీపీఏ ఇచ్చిండ్రు. ఈ జీపీఏని అడ్డం పెట్టుకొని గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు ఈ పైగా భూముల్ని అమ్మేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. రైట్. ఈ విషయం సైరస్ ఇన్వెస్ట్మెంట్స్కి తెలియడానికి 1-8 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు తాము ఇచ్చినటువంటి జీపీఏని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసిందో వెంటనే వాళ్ళు బాంబే హైకోర్టులో ఈ జీపీఏని క్యాన్సిల్ చేస్తూ ఈయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి బాంబే హైకోర్టు లోపల వీళ్ళు కేసు వేసినారు సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు. ఈ కేసు వచ్చి బాంబే హైకోర్టు వచ్చి చివరికి మొత్తం విన్న తర్వాత 2013లో
ఒక కేసు క్రిమినల్ కేసు నమోదు చేయబడింది బాంబే హైకోర్టు సూచనల మేరకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద. చేసిన తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు ఏం చేశారు, బాంబే హైకోర్టు మొత్తం జీపీఎన్ క్యాన్సిల్ చేసి ఈయన చీట్ చేసినాడని చెప్పి ఈయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయమంటే అప్పుడు వెళ్ళి సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఇచ్చిండు. ఒకటి తన మీద చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆపుమని, రెండోది గతంలో తాను చేసినటువంటి రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పి రెండు స్పెషల్ లీవ్ పిటిషన్స్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు 2014 సంవత్సరంలో. స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 1736621, ఒకటి రెండోది వచ్చి 1736632014 సంవత్సరంలో సుప్రీంకోర్టులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద స్టే చేసిండు. సాయి గారు మీరు ఆశ్చర్యపోతారు ఆ జడ్జిమెంట్ చదివితే. జడ్జి గారు మొత్తం కేసు పూర్వాపరాలని 1953 నుండి CS-7 CS-14కి సంబంధించిన ప్రతి కాగితం చదివిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చింది ఒక జడ్జిమెంట్. సాయి గారు మొత్తం పేపర్లు ఇస్తాను నేను మీకు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పిండే సుప్రీంకోర్టు జడ్జి గారు, బాంబే హైకోర్టులో ఉన్నటువంటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారి కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ న్యాయస్థానం కూడా CS-7 CS-14లో ఉన్నటువంటి భూముల విషయంలో ఎట్లాంటి సూట్లను ఎంటర్టైన్ చేయడం కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ విచారణలు కానీ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 17362 17363 ఆఫ్ 2014లో భారతదేశంలో ఉన్న అన్ని కోర్టులకు సూచన ఇచ్చింది, ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు డీల్ విత్ ద కేసెస్ ఆఫ్ CS-7 అండ్ CS-14 ఆఫ్ 1958 అని రెండు పారాగ్రాఫ్లలో కేటగరికల్గా రాసి అన్ని కోర్టులకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిస్తే మన దౌర్భాగ్యం గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు న్యాయమూర్తుల్ని న్యాయవాదుల్ని నమ్మించి తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత జ్యుడిషియరీని ఎట్లా మోసం చేసింది అనేది మిగతా మిత్రులు మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. రైట్. అసలు లెక్కసేపు నేనే మాట్లాడతాను, మీరు ఇబ్బందిగా లేదు సాయి సమాచారం జనానికి తెలియాలి. సాయి పర్మిట్ చేసినా, మా మిత్రులు ఇద్దరు పర్మిట్ చేసినా, ఇంకొక 5 నిమిషాలు చెప్పండి చెప్పండి, మిగతాది కూడా చెప్పండి, పబ్లిక్ తెలుస్తుంది. అసలు సార్ బేసికల్ గా ఈ రిట్ పిటిషన్ పడిన తర్వాత సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పటికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారి ఆలోచనలు వేరే దారికి వచ్చినాయి. కోర్టు ఇంత భయంకరమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ లోపల బాంబే హైకోర్టులోనే ఈ కేసు పూర్వాపరాలు సాగుతున్నటువంటి సందర్భంలోనే ఇదే గోల్డ్ స్టోన్ అనేటువంటి పెద్ద మనిషి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కన్విన్స్ చేసి ఒక ఆర్డర్ తెచ్చుకుందామని ఒక ప్రయత్నం చేసిండు. ఎవరో ఒకరిద్దరు నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లలో ఒక అధికారి ఈయన చేసినటువంటి ప్రయత్నాలను అన్నింటినీ గమనించి వీరేం చేశారంటే 2013లోనే ఎప్పుడైతే బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చిందో ఈయన మీద, ఇయగానే ఈయన ఏం చేసిండే ఒక ఐఏఎస్ అధికారి బి శ్రీధర్ గారు, నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి శ్రీధర్ గారు ఏం చేశారంటే రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ గెజెట్ అని ప్రభుత్వాన్ని అంగీకరింపజేసి ఒక గెజెట్ని పబ్లిష్ చేయించారు. ఎన్నడు 26 సెప్టెంబర్ 2013 నాడు ఒక గెజెట్ పబ్లికేషన్ చేయించారు. ఆ గెజెట్లో ఏం రాశారు సాయి గారు అంటే, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఆఫీస్పేట మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కేటగిరికల్గా రాశారు. సర్వే నెంబర్ 46, సర్వే నెంబర్ 48, సర్వే నెంబర్ 55, సర్వే నెంబర్ 66, సర్వే నెంబర్ 67 నుంచి సర్వే నెంబర్ 151 దాకా ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వ భూములు, వీటిని ఎవరు కొనడానికి అమ్మడానికి వీల్లేదని చెప్పి బాధాప్తా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్ సార్ ఇది. రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్. ఈ గెజెట్ తోటి మియాపూర్ షేర్లింగంపల్లి ఆఫీస్పేటలో ఇప్పుడు మనం కొట్లాడుతున్నటువంటి సర్వే నెంబర్ 77 78 79 80 100 110 అయినటువంటి భూములన్నీ కూడా నాడు 2013లో అంత ఆంధ్రులు దాచుకున్నారు అన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ గారు ఇచ్చినటువంటి గెజెట్ సార్ ఇది. అమ్మొద్దు కాదు, ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు, వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దు. సెక్షన్ 22A అని ఒకటి ఉంటుంది రిజిస్ట్రేషన్ చట్టంలో. సెక్షన్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఈ భూములు అమ్మడం కొనడం నేరమని చెప్పి ఆయన ఒక గెజెట్ పబ్లికేషన్ చేసిండు. ఇక ఇది సెక్షన్ 22, ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ సెక్షన్ 22. భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సెక్షన్ 22లో ఏం చెప్తారంటే, ఇండ్లు భూములు ఇతర ఏ సర్వే నెంబర్లైనా ప్రభుత్వం ఒకసారి తమ ఆస్తులని గుర్తించి 22 కింద సెక్షన్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయొద్దని నోటిఫై చేస్తే ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పి సెక్షన్ 22 భారతదేశ గెజిట్లో ఉన్నది. ఈ అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నటువంటి సెక్షన్ 22.
తర్వాత నేను పహాని తీసుకొచ్చిన యాజ్ ఆన్ టుడే ఈ రోజు నిన్నదాక మొన్న మియాపూర్ గోల్డ్ స్టోన్ కుంభకోణం ప్రారంభమైనాక నేను వెళ్ళి సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కోసం అని తీసుకున్నా ఇది పహాని ఈ పహానిలో సార్ సర్వే నెంబర్ 77 ఏదైతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చేసిర్రు సర్వే నెంబర్లు అమ్మిర్రు అని చెప్పినో 77 అనేటువంటి సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అని రాసిర్రు సాయి గారు ఇక్కడ క్లియర్గా కంప్యూటర్లో 2017 నేను ఈ డిబేట్కి వచ్చేకంటే 5 రోజుల ముందు ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్లో సర్వే నెంబర్ 77 ప్రభుత్వ భూమి ఉంది సార్ ప్రభుత్వ భూమి అని సర్వే నెంబర్ 77 పహాని చెప్తుంది ఆన్లైన్ పహాని చెప్తుంది ప్రభుత్వ గెజెట్ చెప్తుంది రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి ఇంత బాధాప్త కాగితాలుంటే పెద్ద మనిషి యూసుఫ్ అనేట ఆయన ఇదే శ్రీనివాసరావు అనేటువంటి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఇంతకుముందు సస్పెండ్ అయినరు యూసుఫ్ అనేటువంటి సబ్ రిజిస్ట్రార్ను కోర్టుకు పిలిచింది హైకోర్టు పిలిచింది మేము చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అని పిలిస్తే ఆయన మీ కోర్టును కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుమోటోగా పిలిచిరు పిలిచినటువంటి జడ్జి గారి పేరు పి నవీన్ రావు గారు నవీన్ రావు గారు అనేటువంటి జడ్జి ఇదే యూసుఫ్ అనేటువంటి సబ్ రిజిస్ట్రార్ను పిలిచి 5/10/2015 నాడు ఓపెన్గా హైకోర్టులో నిలిచోబెట్టి నువ్వు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నావు కాబట్టి నీకు రిగార్డింగ్ సెంటెన్స్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ ఐ ఆమ్ కన్సిడర్డ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఐఎమ్ ఇంపోజింగ్ ఏ ఫైన్ ఆఫ్ రూపీస్ 1,000 రూపీస్ 6th respondent అంటే ప్రభుత్వానికి చెప్పిండు ఏమని ఈ 1,000 రూపాయలు కట్టడం లోపల ఫెయిల్ అయితే ఈయనకు 1 వారం రోజులు కారాగార శిక్ష ఇవ్వమన్నాడు అంతేకాకుండా ఈయనకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చిండో ద అపాయింటింగ్ అథారిటీ షెల్ ఎంటర్ ద కన్విక్షన్ అండ్ సెంటెన్స్ ఇంపోజ్డ్ ఆన్ 6th respondent ఇన్ ఈ సర్వీస్ రిజిస్టర్ అని సాక్షాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత రిక్రూట్ అయినటువంటి న్యాయమూర్తి నవీన్ రావు గారు 5/10/2015 నాడు జడ్జిమెంట్ ఇస్తే ఈ యూసుఫ్ గారిని 1 రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడనే కూర్చోబెట్టిరు సారు ఈ శ్రీనివాసరావు సార్ని ఒకసారి సస్పెండ్ చేసిర్రు అవినీతి ఆరోపణల మీద మళ్ళీ తీసుకొచ్చి ఆయన అక్కడనే కూర్చోబెట్టిరు ఇవన్నీ ఒక ఎత్తు తెలంగాణ ప్రభుత్వం సింపుల్గా ఒక మాట చెప్తుంది ఇవన్నీ ఆంధ్రోళ్ళు చేసిర్రు రాజశేఖర్ రెడ్డి ఏమో తర్వాతలు తీసిండు చంద్రబాబు నాయుడు కిటికీలు తీసిండు ఒక ఆయన ఎంఆర్ నమ్మిండు ఒక ఆయన లాంకో నమ్మిండు ఇంకొక ఆయన ఇంకోటి నమ్మిండు అని చెప్తాడు నేను పోయి రిక్వెస్ట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి జడ్జిమెంట్ కాపీలన్నీ తీసుకుపోయి మా నమస్తే తెలంగాణ దినపత్రిక తెలంగాణ ప్రజల గుండె సప్పుల్లో రాస్తేనన్నా మా చంద్రశేఖరరావు సార్కి యాదికొస్తుంది కనబడుతుంది అని చెప్పి కట్టాశేఖర్ రెడ్డి గారు ఎడిటర్ గారిని కలిసి ఈ జడ్జిమెంట్లు కాపీలన్నీ తెలంగాణ వచ్చిన 6 నెలలకి అన్న తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్రోళ్ళు దోసుకుపోతురు 3,000 ఎకరాల భూమి పోతుందన్న జర దయించి నువ్వు రాయమంటే మా నమస్తే తెలంగాణ సార్లు మంచి వార్త రాసిరు ఎన్నడు 2 సెప్టెంబర్ 2014 నాడు నమస్తే తెలంగాణ వేరే పేపర్ కాదు తెలంగాణ ప్రజల గుండె చప్పుడైన నమస్తే తెలంగాణ పత్రిక 5,000 కోట్ల భూమి ఆంఫట్ హఫీజ్పేటలో 942 ఎకరాలు గల్లంతు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన ఒకవైపు రిజిస్ట్రేషన్లు మరోవైపు నిషేధం అని మొత్తం నేను ఇందాక మీకు చదివి చెప్పిన అన్ని జడ్జిమెంట్లని మెన్షన్ చేస్తూ అన్ని డాక్యుమెంట్లను కోట్ చేస్తూ నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటి పేజీలో 3 రోజుల పాటు వరుసగా 2/9/2014 నుంచి మొదలుపెట్టి ఈ స్టోరీలు రాసింది దీంట్లో ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మంత్రి పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయనకు సంబంధించింది కూడా తీసుకుపోయి ఇచ్చిన ఆయన ఇప్పుడు తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉన్నాడు ఏదైతే వైజాగ్లో భూ కుంభకోణానికి సూత్రధారిని ఆరోపణలు ఎదుర్కొంటుండో ఆ పెద్ద మనిషి సరే పేర్లు పేపర్లే వచ్చినాయి దొడ్డిదారి కబ్జాలకి దేవుడు తోడు అని చెప్పి ఆడ వీళ్ళు ఏం చేసిర్రు వీళ్ళు ఒక వెంచర్ చేస్తామని ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతామని 25 ఎకరాలు వీళ్ళు ఫెన్సింగ్ చేస్తే దీన్ని కూడా నేనే మళ్ళీ తీసుకెళ్ళి ఇదే నమస్తే తెలంగాణ అధికారులకు ఇచ్చి ఆపేయడం జరిగింది ఇంత జరిగింది సార్ ఇంత జరిగిన తర్వాత అసలు పెద్ద మనుషులు ముఖ్యమంత్రి కార్యాలయంకి వచ్చారు ఎవరు ఇలా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి ఉంది ఐఏఎస్ అధికారి వెనకటికి ఎప్పుడో 10 ఏళ్ల కింద మా మెదక్ జిల్లా కలెక్టర్ కూడా చేసింది మేడం ఆ మేడం ఎవరు స్వయం గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారికి మరుదలు తమ్ముడి భార్య ఆమె వచ్చి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోవడం ప్రారంభమైంది ఆమె కంట్రోల్లోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ చాకుని తీయాల అప్పుడు వీళ్ళకి అర్థమైంది నమస్తే తెలంగాణలో స్టోరీ వచ్చినాక పెద్ద మనుషులు అందరు జమై దొంగలు కలిసి ఊర్లెట్లో పంచుకోవాలని ఆలోచించి కొన్ని బినామీ కంపెనీలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల సహకారంతో రిజిస్ట్రార్లను బెదిరించి ఇవాళేదో రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినాం రిజిస్ట్రార్ ఇంట్లో 14 కోట్ల ఆస్తులు దొరికినాయి మొన్న పేపర్ రాసింది ఎవరో బెంజ్ కారు కొనుక్కున్నారు పెద్ద మనిషి అని ఆ బెంజ్ కారు పలానా ట్రినిటీ ఇన్ఫ్రా అనే కంపెనీ పేరు మీద ఉందని ఆ ట్రినిటీ ఇన్ఫ్రా ఇవ్వదంటే ఆ ట్రినిటీ ఇన్ఫ్రాలో వచ్చిన ఫోన్ ఎవరిదంటే నేను ఏ పేపర్లో అయితే దొంగతనం జరుగుతుందని రాపించిను ఆ పేపర్కు ఉన్నటువంటి సీఎండీఏ ఆ కంపెనీని కొనుక్కున్నాడు ఆ కారు కొనుక్కున్నాడంటే ఈ దేశానికి ఏం చెప్తాం సారు
రైట్ ఇవన్నీ కంపెనీ ఆర్ఓసి రిజిస్టార్ నుంచి తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ సార్ ఇవన్నీ ఆ ఫోన్ నెంబర్ బెంజ్ కార్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోన్ నెంబర్ రాసిరు సార్ రైట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ఆ బెంజ్ కార్ ఎవరి పేరు మీద ఉంది ఆ ట్రినిటీ ఇన్ఫ్రాల్ ఎవరు డైరెక్టర్లు అసలు ట్రినిటీ ఇన్ఫ్రాల్ కి వీళ్ళకి ఏం సంబంధం అనేది ఒక్కసారి దయించి ఆలోచించమని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ చంద్రబాబు తెరిచిన కిటికీలు రాజశేఖర్ రెడ్డి తెరిచిన దర్వాజాలు బంద్ చేయండి ఏ ఆంధ్ర పాలకులైతే దోసుకున్నారని మనం అనునిత్యం తెలంగాణ పోరాటంలో పోరాడినమో ఏ పద్మాలయ భూముల్ని కాపాడాలని మా ఆరడుగుల బుల్లెట్ హరీష్ అన్న జైలుకోయిండో ఏ ల్యాంక్ ఆయిల్స్ని కాపాడాలని కోరుకున్నామో ఏ ఎంఆర్ ప్రాపర్టీస్లో తెలంగాణ రైతుల 90 ఎకరాల భూమిని గుంజుకున్నామని కొట్లాడినమో అన్నవి పోతేపోయినాయి ఈ ప్రభుత్వ భూములు అన్న వీటికో కంచె అయింది వీటి కంచెత్తే ఈ భూముల్ని వేలమెత్తే మన చంద్రశేఖరరావు సార్ గచ్చిబౌలిలో వీటి పక్కన వేలమెత్తే ఎకరానికి 48 కోట్లు వచ్చింది సాయిగారు 48 కోట్ల చొప్పున ఈ 3000 ఎకరాలు అమ్మితే ప్రతి ఇంటికి చంద్రశేఖరరావు గారు చేయాలనుకున్నటువంటి బంగారు తుకుడలన్నీ వచ్చేస్తాయి కాబట్టి దయించి ప్రభుత్వ భూముల్ని కాపాడు అని కోరుతున్నాను శ్రీనివాసరెడ్డి గారు మంచి ఆదాయ వనరు చెప్పారు మీకు రఘునందన్ అన్న గారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే వారు వృత్తి అడ్వకేట్ విన్నారా న్యాయవాది కాబట్టి న్యాయవాది స్టైల్లో మొత్తం రికార్డ్స్తో పాటు అన్నీ తీసుకొచ్చి చెప్పారు చాలా బాగా చెప్పారు ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రభుత్వంను ఎండగట్టడం కోసం కాకుండా ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని కూడా చెప్పారు ఈరోజు ఇది పహానీలు ఇవన్నీ అంటే వారు అనేది ఏంది గతంలో మా టీఆర్ఎస్ పార్టీలో ఉండే మా టీఆర్ఎస్ పార్టీ నుండి ఒకసారి పోటీ కూడా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం మీద ఉన్న ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా చూపిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది కానీ బదనాం అనేది అంటే మొన్న నారాయణ కొడుకు ఒక కారు కొన్నాడు ఎవరిది కొన్నాడు పవన్ కళ్యాణ్ కారు కొన్నాడు అది నాది కాదని చెప్పేశాడు ఆయన విచారణ మాత్రమే జరిగింది విచారణ జరిగింది ఇప్పుడు మీరు ఎన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీ మీద నమస్తే తెలంగాణ పేపర్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆ సిఎండి మీద ఆ కేసీఆర్ మీదనే మీరు ఆరోపణలు చేయాలి ఈ ఆరోపణలన్నీ సహజం రేపు మీ మీద కూడా రావచ్చు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆరోపణలు ఎవరు నా మీద రావచ్చు నీరు మీద రావచ్చు ఎవరి మీద రావచ్చు ఆరోపణలు అనేవి ఎవరో ఒక వ్యక్తి సృష్టించే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి వాట్సాప్లలో ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి అవన్నీ నిజమైతాయా కావు ఎప్పుడైతే ఇవన్నీ విచారణ జరిగిన తర్వాత మీరు చేసిన అబండాలన్నీ నిజాలు కావాలని నిజం కావాలి కదా అంటే ఆరోపణలు కాకుండా మీరు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టే వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది మీరు చెప్పిన కేసులన్నిటిని కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టే ఇంత పైకి వచ్చింది అదే ఆంధ్రాలో ఇంత పేపర్లు వచ్చినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు ఏం తీసుకోలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ నేనేమంటున్నా మీరు చెప్పిన దాని గురించే చెప్తున్నాను మీరు చెప్పిన దాని గురించి మీరు ఒకరి మీద ఆరోపణ చేయాలి కాబట్టి మరి నొక్కి నొక్కి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చట్టం తన పని తను చేసుకుంటూ ఎప్పుడు వెళ్తుంటది అడ్వకేట్ ఏ విధంగా ఇక్కడ ఒక మాట శ్రీనివాస్ చెప్పండి ఇప్పుడు చట్టం ప్రభుత్వానికి సంబంధించి మాకు అందరికీ నమ్మకం ఉంది ఉన్నది కేసీఆర్ చేసేస్తారని నమ్ముతున్నాము చేస్తారు ఇప్పుడు కేకే కొన్నటువంటి భూమి రైటా రాంగా చూడండి ఇది ఒక మాట ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విధంగా గెజిట్లో నోటిఫై అయ్యి ఏదైతే నిషేధిత ప్రదేశం ఉందో అక్కడ భూమే కొన్నారు నాకు తెలియకుండా కొంటానా చట్టాలు చేసే వ్యక్తిని నేను నాకు తెలియదా అనేది ఈవేళ కేకే చెప్తుంది ఈవేళ కేకే మాట నిజమైతే చర్య తీసుకున్న ప్రభుత్వానికి తప్పు ప్రభుత్వం చేసింది రాంగ్ అయితే కేకే చేసింది రైట్ ఎవరిది రాంగు ఎవరిది రైట్ మీకు ఒక్కటే విషయం చెప్పు ఎప్పుడైతే కేకే ఒకటే లే కేకే కొన్న భూమి ఉండొచ్చు ఇప్పుడు తెలంగాణ అంతా కూడా ఈ భూములన్నీ కూడా ముస్లింసి నవాబుల భూములు నవాబుల భూములు ఎంతమందికి ఉన్నారు ఏ స్టేజ్లో ఉన్నారు ఏ స్టేజ్లో లేవట్లయినాయి ఎవరెవరు ఎవరెవరు అమ్మారు అనేది మొత్తం వస్తుంది వినండి వినండి ఒక నిమిషం మొత్తం వస్తుంది ఇప్పుడు రఘునందనరావు గారికి తెలియదని కదా ఆయన అడ్వకేటు అన్నీ తెలుసు లీగల్ ఒపీనియన్ చాలామందికి ఇచ్చి ఉంటారు ఒక ఫైల్ తీసుకొస్తే సిఎస్ 14 ఈరోజు కూడా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కాలేదు
జడ్జిమెంట్ కాకముందే రిజిస్ట్రేషన్ అంటే ఈ రోజు జరిగిన రిజిస్ట్రేషన్ కాదే. ఈ రోజు కేసీ ఇప్పుడు కేకే గారు వచ్చారు, కేకే గారు ఈ రోజు చేసుకున్న భూమి కాదు కాదు. ఆయన ఎవరో అమ్మితే, ఎవరో కొంటే, ఆయన అమ్మితే ఈయన కొని ఉంటాడు. అదే కదా అంటే రీసేల్స్ అనేవి ఒక్కసారి జరగవు కదా, ఎన్నో దఫాలుగా జరుగుతుంటాయి. ఎన్నో ఏదో కొంటే ఒక 1000 గజాలు జాగోని ఉండదు. కానీ ఆ మొత్తాన్ని తీసుకొచ్చి కేకే కంటగట్టడము, కేకేని బదనాం చేయడము, ఒక టీఆర్ఎస్ పనిగా బదనాం చేస్తాం. ఆయన కూడా అన్యాయంగా చేస్తున్నారంటారు మీరు. అన్యాయం జరిగింది ఆల్రెడీ, రైట్. ఇప్పుడు మనం కూర్చున్న స్థలాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని భూములు కూడా నవాబులే, నవాబుల భూములు. ఆ రోజులలో ఇనాం భూములు ఇవ్వచ్చు, ఎవరికన్నా దాంట్లో కొని ఉంటారు తప్పించి. డైరెక్ట్ గా మీరు టీఆర్ఎస్ పార్టీనే ఇన్వాల్వ్ చేయడము, కేసీఆర్ గారి ఏది ప్రగతి భవన్ నే ఇన్వాల్వ్ చేయడము, మీరు హరీష్ రావు గారు ఇన్వాల్వ్ చేయడము, ఇది నమస్తే తెలంగాణకి అంటుబడి ఉందని చెప్పి ఇన్వాల్వ్ చేయడము, ఇదంతా మాత్రం రాజకీయ కుట్ర తప్పించి ఇంకోటి ఏం లేదు. మీరు చేయాలి కాబట్టి, బంధనం చేయాలి కాబట్టి చేస్తున్నారు. చిత్తశుద్ధితో ఉంది గవర్నమెంట్, కంపల్సరీ వీళ్ళందరినీ వెలికి తీస్తుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, చట్టం తన పని తప్పకుండా చేస్తుంది. ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రిజిస్ట్రేషన్లు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు జరగలేదు. ఇలా గోల్డ్ స్టోన్ గారి పంచాయతీ అంతా కూడా 2014 తెలంగాణ స్థాపన అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పంచాయతీలు. నేను చెప్పిన గెజిటు నేను అబద్ధాలు చెప్తలేను, ఆరోపణలు చేస్తలేను. ప్రభుత్వం ఆన్లైన్లో వెబ్సైట్లో ప్రపంచం ముందుంచినటువంటి కాగితాలని మాత్రమే తెస్తున్నా. ఇవి ఆరోపణలు అంటే నేనేం చేయలేను. సెప్టెంబర్ 26, 2013 తెలంగాణ వచ్చేకంటే 6 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఇచ్చిన గెజెట్ నేను చెప్పింది. నేను చెప్పింది తెలంగాణ వచ్చినాక నమస్తే తెలంగాణ వాళ్ళకి నేను ఇస్తే రాసినటువంటి స్టోరీలు ఇవే అని చెప్తా ఉన్నా. నమస్తే తెలంగాణ ఒకవేళ నేను ఇచ్చింది ఆరోపణ అయితే రాయకపోతుండే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేకపోతే రాయకపోతుండే. మరొకటి అన్నారు కేకేది ఎవరో 10 మంది కొనుక్కున్నారని. కేకేది ఎవరు కొనుక్కోలేదు, కేకేది గోల్డ్ స్టోన్ ప్రసాద్ కొనుక్కున్న తర్వాత, ఆయన భూమి రిజిస్ట్రేషన్ జరిగిందంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత, కేకేటీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆయన భూమి రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ చెయ్యను, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోతే, ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన 8 నెలల తర్వాత సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు, ఆ సబ్ రిజిస్ట్రార్ హోదాలో ఉన్నప్పుడు ఆ సూపరింటెండెంట్ సంతకం చేసిండు. నిన్న కేకే గారు మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పిండు, నాకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, హైకోర్టు పెద్దదా, సుప్రీంకోర్టు పెద్దదా, సబ్ రిజిస్ట్రార్ పెద్దోడా అని మాట్లాడారు కేకే గారు. నేను ఈ వేదిక నుంచి కేకేని ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు చట్టాలు చేసే సభలో సభ్యునివి కదా, ప్రజల్ని ఇంత అబద్ధాలు ఆడి మోసం చేయొద్దు. నీ కూతురు గద్వాల విజయలక్ష్మి అండ్ 2 అదర్స్ హైకోర్టులో ఫైల్ చేసిన రిట్ పిటిషన్ నెంబర్ 3956/8 of 2015 వర్సెస్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రాహీంపట్నం ఈ రోజు కూడా పెండింగ్ ఉంది. మొన్న 1/6/2017 నాడు బెంచ్ మీదకి రావాల్సినటువంటి రిట్ పిటిషన్ ఈ రోజు దాకా రాలేదు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు, ఇప్పుడు మీకు ఆర్డర్ కనబడుతుంది, స్టిల్ ద కేస్ ఈస్ పెండింగ్, దెర్ ఆర్ నో ఇంటీరియర్ ఆర్డర్స్ అని క్లియర్ గా కనబడుతుంది. డబ్ల్యూపీ నెంబర్ చెప్తా ఉన్నా నేను మీకు. కాబట్టి కేకే గారు అరిసినంత మాత్రాన, అది గోల చేసిపోయినంత మాత్రాన మీడియా ముంగడికి వచ్చి నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, పంచుచనానికి పంచు అంటున్నా. నీ కూతురు గద్వాల విజయలక్ష్మి వేసినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ నేను ఇప్పుడు ఆన్లైన్ లో ప్రింట్ ఇస్తున్నా, డబ్ల్యూపీ నెంబర్ 3956/8 of 2015, ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. దాంట్లో ఆర్డర్ ఉంటే రమ్మనండి లైవ్ లోకి, చర్చలోకి చెప్పానండి. కాబట్టి ప్రజలని మోసం చేయొద్దు. సోదరుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు నాకేం పనిలేక పొద్దుగా లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తులేం మేము ఇక్కడ. వాస్తవాన్ని ప్రజలకు చెప్పేటువంటి పని చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేదు, నమస్తే తెలంగాణకి సంబంధం లేదు, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధం లేదు కదా. ఏ చెప్పు సిబిఐ కేసుకు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ రాయండి. ముఖ్యమంత్రి కార్యాలయం కేసు ఆ రోజు తెలియదు కాబట్టి రాసిరు, తెలిసినాక పంచుకోవడం మొదలు పెట్టిరు. గోశాల శ్రీనివాస్ గారు ఏమంటారు, ఇవి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఎలా ఉండాలి, గవర్నమెంట్ అసలు ఏం చేయాలి అట్లాంటి వాటిలో? ఇప్పుడు ఒక విషయాన్ని కాస్త లోతుగా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. నాకు 34 సంవత్సరాల నుంచి న్యాయవాది వృత్తిలో నాకు అనుభవం ఉంది. ప్రభుత్వం ఎందుకు ఓడిపోతూ ఉంటుంది అని చాలా విపరీతమైన ఆవేదనతో నేను కొంచెం రీసెర్చ్ చేస్తే, బలహీనమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం దిట్ట,
దేనికి? బలహీనమైన వాదనలు. దేనికి? ఓడిపోవడానికి. ఏ కేసైనా ఓడిపోవడానికి. ఆ ప్రభుత్వం ఆస్తి ఇన్వాల్వ్ అయ్యిందంటే ఆ ఆస్తిలో దేర్ ఆర్ మెనీ జడ్జ్మెంట్స్ వేర్ జడ్జెస్ పాస్ ద కామెంట్స్ బికాస్ ఆఫ్ ది పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జీపీస్ ది గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ కేసెస్ అండ్ మెనీ కేసెస్. నేను ప్రత్యక్షంగా ఒక అనుభవంలో ఒక కేసు చెప్తాను హైదరాబాద్లోని. హిమాయత్ నగర్లో స్ట్రీట్ నెంబర్ 7లో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఈ డిస్ప్యూట్కి వెళ్ళింది. దాన్ని ఏం చేశారంటే ఇద్దరు కబ్జాదారుడు ఇంకొక ఆయనతో కొల్లుడయ్యి ఆయనకి కొంత సొమ్ము బాకీ ఉన్నట్టుగా ఆయన దీని మీద డిగ్రీ సూట్ ఫైల్ చేస్తే సూట్ ఇమీడియట్గా విత్ నో లేట్ డిగ్రీ అయిపోయానికి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయన ప్రాపర్టీని సేల్కి తీసుకొస్తే మూడు ఐటెంలని ఆయనకున్న మూడు ఐటెంలు సేల్ తీసుకొస్తే ఆయన జేడీఆర్ అంటే ఎవరైతే ఉంటాడో రుణదాత రుణం అయిపోతాడో అతను నాకు బలాన ప్రాపర్టీ మీరు సేల్ చేసుకోండి అని ఆఫర్ చేస్తాడు. డిగ్రీ హోల్డర్ అసలు అడుగుతాడు బలాన ప్రాపర్టీ నాకు కావాలని. జేడీఆర్ ఆఫర్ చేశాడు మీకు జడ్జిమెంట్ ఎటార్ మీరు బలాన ప్రాపర్టీని మీరు సేల్ చేసుకోండి అని. సేమ్ డే ఆయన ఆల్టర్నేటివ్ ప్రాపర్టీని ఇవ్వడం అదే ఆల్టర్నేటివ్ ప్రాపర్టీ కోర్టులో ఆక్షన్ అయిపోవడం ఆక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు డబ్బం తగ్గట్టేయడం డబ్బం తగ్గట్టేసి సేల్ కంక్లూడ్ అయిపోవడం సేల్ సర్టిఫికేట్ ఇచ్చేయడం డెలివరీ అయిపోవడం పొజిషన్ తీసేసుకోవడం సర్ అయిపోయింది. కోర్టు డిగ్రీ కోర్టు సేల్ పేపర్స్ అక్కడ అందరికీ చూపించి దీన్ని తీసుకెళ్ళి ఒక బిల్డర్కి ఇచ్చారు. బిల్డర్ ఏం చేశాడు దాని మీద మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ కడితే నా దగ్గరకు ఒక ఆయన పట్టుకొచ్చాడు సార్ ఇదండి అని. నేను చూశాను ఏమండి ఇదేమిటిది ఇది ఈ ప్రాపర్టీ సేల్కి తీసుకొచ్చారు కోర్టు సేల్ బాగుంది కోర్టు ఏది అమ్మిన వాడుతాడు కొనుక్కుంటున్నాడు నాకేం సేల్ తీసేస్తాను అసలు ప్రాపర్టీ లోపలికి ఇష్టరే ఏం కావాలి వీళ్ళదే కాదా అన్నది ఇష్టరే ఎందుకండి అన్నాడు. అప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను ఆయనకి ఏ ఫైల్డ్ కేస్ అగెన్స్ట్ సి ఫర్ డైవర్స్ సి ఈజ్ ఎ లేడీ ఏ ఫైల్ చేశాడు సి ఆవిడ ఏం చేసింది నాకు అబ్జెక్షన్ లేదు డైవర్స్ మే బి గ్రాంటెడ్ అయింది డైవర్స్ ఎదురుగా వచ్చేసింది. కానీ ఏకి వైఫ్ బి సి కాదు సికి హస్బెండ్ బి ఉన్నాడు వీళ్ళు ఇద్దరికి దిక్కు వచ్చేసింది మరి బి ఏమైపోతాడు ఇచ్చింది ఇది కొల్యూజు. దేర్ ఆర్ మెనీ కొల్యూజు సూట్స్ ఇన్ బిట్వీన్ ది పార్టీస్ విత్ రిగార్డ్ ది గవర్నమెంట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ ఇన్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఈ కేసులో ఇదంతా అదే టైప్లో చేసిన నాటకం కాబట్టి అసలు ఫ్యూచర్లో గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాక మీకు చాలా సందర్భాల్లో నేను ఇక్కడే మన సాయి గారు మనం మాట్లాడుకున్నాం ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని నేను శంకించను శీలాన్నే శంకిస్తాను. శీలం లేని ప్రభుత్వాలు వెయ్యేళ్ళైనా అలాగే ఉంటాయి. ఇవి ఈ ప్రభుత్వం అధికారులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ వీరన్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ వ్యవస్థ లేకపోతే ఇంకా న్యాయాధికారులు చట్టాలు చేసేవాళ్ళు చట్టాలు అమలు చేసేవారు ప్రజలు కూడా ఉదాసీనంగా ఉండే ప్రజలు ఇది మంది కాదులే ఇది ప్రభుత్వం భూములే మనకెందుకు మనం గట్టిగా మాట్లాడితే మనకెందుకు ఇబ్బంది మనం రాజకీయ పార్టీకి అనుచరులుగా ఉండిపోయాం కదా అంచేది. కానీ ఇక్కడ అసలు ప్రభుత్వ భూములు వెయ్యేళ్ళగా 30 ఏళ్ళ ఇక్కడ ఇందాక చెప్తున్నారు హైదరాబాద్లో భూములన్నీ నవాబు అని చాలా తప్పు నేను ఒప్పుకోనేది. ఇది నవాబు అధికారంలో ఉండగా ఆయన సొంతం చేసుకున్నారు ప్రజాధనాన్ని ప్రజా సొమ్ముని అనేక ప్రజల్ని ప్రజలందరూ పేదవాడు. భారత ప్రభుత్వంలో విలీనమైపోయాక కూడా ఇంకా ఆయన అవుతుంది ఆయన వాళ్ళ ప్రభుత్వం కాదు రాచరికము ప్రభుత్వం రాచరికాలు రద్దు అయ్యాక రాజుగారి భూమి రాజుగారు రద్దు కాదు ఇది అయిపోయిన తర్వాత రద్దు అయ్యాక దేశానికి చెందిన ఇది లేదండి జమ్మూ కాశ్మీర్ రాజుగారు ఇచ్చారని చెప్పేసి మనం కరణ్ సింగ్ గారి దగ్గర నుంచి లాక్కున్నాం కదా రాజా హర్షింగ్ది కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆయన వారసులు ఎవరు మాదని భూములని ఆల్చట్లేదు ఖజానాలో పెద్ద పెట్టుంటే పోలీస్ స్టేషన్లో దాని నిండా గోల్డే అవన్నీ కూడా ప్రభుత్వం చేసుకుంది. ఈవేళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది భారత ప్రజలది ఇక్కడ ప్రజల సొమ్ము ఈ గవర్నమెంట్ అనేప్పటికీ ఇండియన్ రిపబ్లిక్ యూనియన్ అంటారు దీన్ని ఇండియన్ రిపబ్లిక్ యూనియన్ దానినప్పటికీ ప్రజలందరికీ సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం అనేప్పటికీ ది పారామౌంట్ పవర్ వేస్ట్ ఆన్ ది పబ్లిక్ రైట్ అంచేది. ఇంకొక విషయం చెప్తున్నాను ఈవేళ ఈ లిటిగేషన్ అన్ని కోర్టులో కోర్టులు మిస్లీడ్ చేసావు పూర్ పెర్ఫార్మెన్స్ ఏం చెప్తారు 1953లోనే అఫిడవిట్ వేస్తూ దీదని గవర్నమెంట్ ప్లేడర్ గారు అఫిడవిట్లో ఆ నగలు అనేవి ఆ జ్యువెలరీ అంది ఆ బిల్డింగ్ భూములు మాత్రం పై కప్పు అయింది కింద ల్యాండ్ నాది అంటాడా. అలాగ ఈ దేశంలో ఈ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల కోర్టులు అనేక చోట్ల వీగిపోవడం ఈవేళ ప్రభుత్వం మీద ఎవరైనా కాస్త దావా వేస్తే ఫేక్ డాక్యుమెంట్తో ఫేక్ దాంట్లో ఈజీగా నెగ్గేయచ్చు ఎవరు బికాజ్ నోబడీస్ ప్రాపర్టీ రైట్ రైట్ అంచేత ఈవేళ ఈ హిస్టరీ సిబిఐకి రిఫర్ చేస్తే సిబిఐ కనుక నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి
మళ్ళీ సిబిఐకి అంతా మన రాష్ట్ర పోలీసులే అక్కడ చేయాలి. వీళ్ళందరూ మళ్ళీ రిపోర్టింగ్ టు ది హోమ్ మినిస్టర్. వీఆర్ ప్యారెట్ ఇన్ కేస్, కేజీలో ఉన్నారు కదా, పంజరంలో చిలకలు వీళ్ళు. పంజరంలో కాకుండా చిలక బయటకు వచ్చి స్వతంత్రంగా వ్యవహరిస్తే, దీన్ని నిగ్గు తేలిస్తే, అవినీతి పరులు ఎంతటి వాడైనా అనే డైలాగులకు పరిమితం కాకుండా అమలవుతుంది. అంచేత సామర్థ్యం ఉన్న అధికారులకి నిజాయితీ తోడవుతేనే సమస్యలు పరిష్కారం. సాయి గారు, నేను ఏమంటున్నా, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినా, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడినా, ప్రభుత్వం మాట్లాడినా, నా విజ్ఞప్తి ఒకటే. నేను ఎవరిని కించపరిచిందుకో, ఎవరి మీద వ్యక్తిగత దూషణలు చేయడానికో నాకు ఈ చర్చ అవసరం లేదు. మనిషి తన స్వార్థం కోసం ఏం చేస్తూ ఉన్నాడు, సిస్టమ్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక వ్యవస్థల్ని మనం నాశనం చేయడం వంటి మొదలైతే, వ్యవస్థలు భ్రష్టుబట్టిపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, నేను ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కిటికీలు తీసిండు, రాజశేఖర రెడ్డి తలుపులు తీసిండు. ఈ మాట 1000 సార్లు చెప్పిండు చంద్రశేఖరరావు సార్ తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళిద్దరు తప్పు చేసిరు సారు, నీకు తెలంగాణ గురించి ఇంచు ఇంచు తెలుసు కాబట్టి సారు, ఉన్న ప్రభుత్వంలోకి ఇంత కంచేయి సారు అని అడుగుతున్నాం. దానికి రఘునందన్ రావు ఏదో వ్యక్తిగతంగా ఆరోపిస్తూ ఉన్నాడు అని ఎవరైనా చెప్తే, నాకు దమ్ముంది సార్, ఆయన కొట్లాడగలిగే సామర్థ్యం ఉంది, నేను వృత్తిరీత్యా అడ్వకేట్ను, నాకేం అవసరం లేదు, ఇది నా భూమి కాదు, ప్రభుత్వ భూమి. ఎందుకు కొట్లాడుతూ ఉన్నాం? నేను ఎప్పుడో వెనుకటికి 1995లో ఈనాడు రిపోర్ట్గా పనిచేసినప్పుడే మా మెదక్ జిల్లాలో 3500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇట్లే కొంతమంది పెద్దలు గద్దల్లాగా వంచుకోబోతూ ఉంటే కొట్లాడితే అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిరు 32 మంది ఎమ్మెల్యేలతోటి. ఎరినేని సీతాదేవి అధ్యక్షతన ద సోకాల్ విద్యాసాగర్ రావు గారు, ఆ రోజు సిపిఐలో ఉన్న విఠల్ రెడ్డి గారు, హైదరాబాద్లో ఉన్న పీజేఆర్లు, ఇట్లాంటి వాళ్ళు 32 మంది ఎమ్మెల్యేలు బస్సులు వేసుకొని వచ్చి నేను రాసిన ఆర్టికల్స్ మీద అసెంబ్లీలో చర్చ జరిగితే 3500 ఎకరాల భూమిని నేను మెదక్ జిల్లాలో కాపాడినా. నాకేదో ఇండివిజువల్ వచ్చే ఆరోపణ నేనేం పెద్దగా చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా ఇలా కొత్త కొట్లాడతలేను. ఆ రోజు కొట్లాడినప్పటి నుంచి సిబిఐకే ఇస్తా ఉన్నాం, ఈ రోజు ఇస్తా ఉన్నాం, సాక్ష్యాలు ఇస్తున్నాం, ఆధారాలు ఇస్తున్నాం. అది వ్యక్తిగత పంచాయతీ కాదు, వ్యవస్థల్ని నాశనం చేసిన వాళ్ళ పంచాయతీ. ఒక వ్యవస్థని ఎవరు భ్రష్టు పట్టించి తాను స్వార్థం కోసం లాభం పొందాలనుకుంటున్నాడో దానికి సహకరించిన ప్రతి ఒక్కడు నేరస్తుడు అవుతాడు. అది పోలీసా, జడ్జా, వకీలా. తర్వాత నిన్న దీపక్ రెడ్డి కేసులో కొంతమంది అడ్వకేట్ సోదరులు రిమాండ్ అయినరు. ఎందుకయినరు? క్లయింట్కు తప్పుడు సలహాలు ఇచ్చినందుకు, తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేయించినందుకు, కోర్టులను మిస్గైడ్ చేసి తప్పుడు ఆర్డర్లు తెచ్చినందుకు దాంట్లో భాగస్వాములు అయినరు కాన్స్పిరసీలో. ఇవాళ కూడా నేను అదే చెప్తా ఉన్నా. నేను ఎవరో ఒక ఐఏఎస్ అధికారిని వ్యక్తిగతంగా చెప్తలేను. అక్కడ మీరు ఆ శాఖను చూస్తున్నారు కాబట్టి, మీ కుటుంబ సభ్యుడే అక్కడికి పోయి రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి, ప్రభుత్వ గెజెట్లో అది ప్రభుత్వ భూమి అని వస్తున్నప్పటికి కూడా సబ్ రిజిస్ట్రార్లు భయపడి చేసిరు. ఈనాడు చెప్తున్నాడు మేము అరెస్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం, ఎవరిని వదిలిపెట్టాం. ప్రజలకు ఒక అనుమానం వస్తూ ఉంది, ఎంతో జరుగుతుందని ఆశించిన నయీం కేసులో రాజకీయ నాయకులు పక్కకోయినరు, ఐఏఎస్లు పక్కకోయినరు, ఐపీఎస్లు పక్కకోయినరు. ఆఖరికి బుడ్డోళ్ళు ఇంత చిన్నోళ్ళు అనుకున్నటువంటి సిఐలని, డిఎస్పీలని సస్పెండ్ చేసి, ఓహో ఆహా మా ఇన్వెస్టిగేషన్ చూడురి, మా తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చూడురి అని చెప్తే ప్రజలకు ఒక అపనమ్మకం వస్తుంది. దయించి నేను మీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తలేను. ఈ వ్యవస్థ నాశనమైంది, నాశనమైన వ్యవస్థను మనం సాగు చేయండి. మరింత సారు ఏం చెప్పిండు, తెలంగాణ వచ్చినాక తొలి తెలంగాణ శాసనసభ జూన్ 2014లో మా సీనాడా గుర్తు చేస్తున్నా నేను, చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎప్పటికీ నా చెవులలో వినబడుతుంటది, తప్పు చేసినోడు తెలంగాణ రాష్ట్రంలో నా తనయుడైనా నా తనయ అయినా ఖచ్చితంగా జైలుకు పంపిస్తా అని చెప్పిండు. సారు నీ కొడుకు తప్పు చేయలే, నీ బిడ్డ తప్పు చేయలే, నీ ఆఫీసులో కొంతమంది దుర్మార్గులు చేరిరు, నీ చుట్టూ కొంతమంది భజన పనులు చేరిరు, వాళ్ళు తప్పు చేసిరని మేము మీకు ఆధారాలు చూపిస్తున్నాం. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీసులతో సాధ్యం కాదు, ఇవన్నీ టెక్నికల్ అంశాలు. దయించి ఈ కేసుని మా శ్రీనివాసరెడ్డి గారు అన్నంత నిజాయితీగా మీరు కూడా ఒప్పుకొని దీన్ని సిబిఐకి ఇన్రి, మా వంతు సహాయ సహకారాలు, జీవోలు, జడ్జిమెంట్లలో ఏమైనా చేయమంటే మీకు చాలా మంది మంచి మంచి వకీలు తెలుసు, కాకపోతే మమ్మల్ని కూడా సహాయం అడిగితే తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ గడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయంలో ఎవడైనా దోపిదారుడు ఉంటే, కాలోజి చెప్పినట్టు తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతుంటే వాడి గడ్డ మీదోడైతే వాడిని ఇక్కడనే పాతరేద్దాం, వాడు పక్క గడ్డోడైతే వాడిని ప్రాంతం పొలిమేరలు దాటిదాకా తరిమి కొడదాం శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ప్రభుత్వం పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క ఆస్తుల యొక్క రికార్డులు, దస్త్రాలు జాగ్రత్తగా ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ప్రభుత్వం టైం టు టైం ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ మధ్యకాలం వచ్చింది. ఇటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నోటిఫై చేసింది అయితే 20 సెక్షన్ 22 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నిషేధించబడిన రిజిస్ట్రేషన్ నిషేధించిన ఆస్తుల వివరాలు ఖచ్చితంగా పుస్తకంలో పొందుపరిచి ఉంచాలి. 10 సంవత్సరాల నుంచి నిర్వహణ లేదు ఆ పుస్తకాలు, దాని మీద తనిఖీ లేవు. అటువంటి పుస్తకాల్లో పుస్తకాల్లో ఉంటాయి, రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటాయి. ఈ పుస్తకాల్లో పొందుపరిచినటువంటి భూముల యొక్క ఆస్తుల వివరాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరినీ
పట్టుకోవాలి, వాళ్ళందరినీ కూడా ట్రై చేయాలి, ప్రాసిక్యూట్ ప్రాసిక్యూట్ ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు వ్యవస్థలో ఒక పేదవాడు నేరం చేస్తే 5 నిమిషాల్లో ఎక్కడున్న లాక్కెళ్ళిపోయే వ్యవస్థ ఉంది, పవర్ఫుల్ వ్యవస్థ ఉంది. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఈ విధమైన అవినీతి పనులు ఉంటే, కుట్రదారులు ఉంటే వాళ్ళని ఈ వ్యవస్థ పట్టుకోలేదు. ఎందుకంటే కంచే చేసినట్టుగా, కానీ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ లాస్ట్ 95-96 నుంచి కూడా ఈ సిటీ చుట్టుపక్కల రికార్డ్స్ అన్నీ రాయట్లేరు. అంతకుముందు ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రెవెన్యూ రికార్డ్స్లలో కొత్త నేమ్స్ కానీ వాటిని పహానీస్ కూడా ఉన్నదానికి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని అప్పటి నుంచి తయారై ఉన్నవి. ఈ రోజు కొత్త గేమ్ తయారు ఆన్లైన్ లో ఉంది కాబట్టే తీసారు, అయినా కూడా రిజిస్ట్రేషన్ చేశారంటే అక్కడ కొంతమంది అధికారులు తప్పుడు అధికారులు ఉంటే చేసి ఇక్కడే ఒక పాయింట్, ఒకటే అధికారిది తప్ప అమ్మినోడు కొన్నోడి తప్ప ముగ్గురిది తప్పే. మరి ముగ్గురులో ఒకరినే పట్టుకుంటే ఎట్లా, ఒకరినే ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడికి పోతాడండి, ఎక్కడికి పోతాడు? కోర్ట్సే కదా, మీరే కదా అడ్వకేట్స్ పోయి కదా వాళ్ళని వాదించేది, వాళ్ళని స్టేల్ తెచ్చేది ఏ గవర్నమెంట్ కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ భూములను కాపాడే యోచనలోనే ఉంటది. కంచె వేస్తారు, ఏది కాపాడింది? గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంట్ కాపాడుతుంది, తప్పకుండా గవర్నమెంట్ కాపాడుతుంది. సిబిఐ వేస్తుంది, ఎంత దొంగలున్నా ఎవరున్నా పట్టుకొచ్చి లోపలేస్తుంది, వాళ్ళకి శిక్ష మాత్రం తప్పదు. శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న నిజాయితీలో 10% కేసీఆర్ ఉంటే ఇప్పటికే సిబిఐఆర్ నిజాయితీ ఉంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బాటలు చెప్తున్నావు. ధైర్యంగా శ్రీనివాస్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నాడు. ఆక్రమించి భవనాలు కట్టి వాటి కూడా ఎప్పటి నుంచి కట్టినాయి? ఏ గవర్నమెంట్ లలో కట్టినాయి? మా గవర్నమెంట్ లో కట్టినాయి, టీడీపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పటి నుంచి వచ్చిన పాపాలే కాదు. ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక ఆయన జూబ్లీహిల్స్ లో భూమి ఉంది, దానిలో ఇల్లు ఉంది అని దాన్ని గూల కొట్టుకున్నాడు, మళ్ళీ ఇల్లు కడతా అని చెప్పి జిహెచ్ఎంసీకి దరఖాస్తు పెట్టిండు, పర్మిషన్ ఇంకా రాలేదు, పునాదులు తీసి పని మొదలు పెట్టిండు. 18 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాడు పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్ రాకముందు కడుతుండే ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న తెలంగాణ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ, మీరు చెప్పిన సర్వే నెంబర్ 77లో సర్వే నెంబర్ 100 వరకు మియాపూర్లో ఇప్పుడు కూడా కడుతుండ్రు సార్ సాయి, ఇప్పుడు ఈ రోజు రాండ్రి, ఇప్పుడు రాత్రి అడుగు వస్తాడు, ఫ్లడ్ లైట్లు పెడుతున్న కన్స్ట్రక్షన్ అవుతుంది, డోర్ నెంబర్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ నెంబర్ వస్తుంది, జిహెచ్ఎంసీ పన్ను వసూలు చేసింది 2014 తర్వాత జరిగిన కట్టడాలు గురించి ప్రముఖ సినీ నిర్మాత ఒక ఆయన మీద ఇదే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 20 కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేయరు. చిన్న చిన్నోళ్ళు 5 చీరలు దొంగతనం చేసిండు, 100 రూపాయలు దొంగతనం చేసిండు అని పీడీ యాక్ట్ పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, పొద్దుగాలు అయితే మీ ప్రభుత్వ ప్రచారాల్లో కనబడుతున్న ఆ సినీ నిర్మాత మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 12 కేసులు ఉన్నాయి, 5 కేసులు గ్రేవ్ కేసులు దాటితే మీ మీద పీడీ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలని చెప్పి సైబరాబాద్ కమిషనర్ ని డీజీపీని కలిసి సారీగో ఈ సినీ నిర్మాత మీద ఇన్ని కేసులున్నాయి, ఈయన సర్వే నెంబర్ 77 మియాపూర్ లో కడుతుండు, ఇది ప్రభుత్వ భూమి సార్, ఇది మేము కొనుక్కున్నాం తెలుసా తెలియక అని చెప్పి ఒక హౌసింగ్ సొసైటీ ఇస్తే, హెచ్ఏఎల్ హౌసింగ్ సొసైటీ 802 మంది పేద కార్మికులు ఎప్పుడో 1979 కొనుక్కున్న భూముల్ని సినీ నిర్మాతలు
గుళ్ళ పేరు మీద బల్ల పేరు మీద ఆంధ్ర మంత్రులు కబ్జా చేసి 2000 పట్టాల నుంచి కడుతుంటే సీనన్నాడు ఇప్పుడు స్పందించాలని అడుగుతున్నా. 2000 పట్టాల కంటే ముందు కట్టే కట్టడాల గురించి వద్దు. చంద్రబాబు నాయుడు కట్టడాన్ని అడిగేంత ఆపేంత తెలివితేటలు దీక్షత దక్షత ఉన్నటువంటి తెలంగాణ జిహెచ్ఎంసీ అధికారులు సర్వే నెంబర్ 77, 78, 79, 80 సర్వే నెంబర్లలో మియాపూర్లో జరుగుతున్న కట్టడాల్ని ఆపుమని ఒక్క మాట మీ ముఖ్యమంత్రి గారిని చెప్పు. మీరు చెప్పేయన్నీ కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే. హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు చెప్పింది కట్టొద్దని. ఇంజంక్షన్ తీసుకొని వాళ్ళు కోర్టే కదా, కోర్టు ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టే చెప్పింది 2014 నుంచి ఈ భూముల మీద ఏ కోర్టుకు విచారణ చేసేటువంటి అధికారమే లేదని సుప్రీంకోర్టు ప్రభుత్వం బలహీనమైన వాదనలు వినిపిస్తున్నప్పుడు అలా ఓడిపోతూ ఉంటుంది. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. అలీ హెచ్ఎంపేట నుంచి ఫోన్లలో ఉన్నారు. అలీ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజానీకానికి తెలియకుండా జరిగింది. అంటే దోసుకున్నారా దోసుకోలేదా తర్వాత విషయం. టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజానీకానికి తెలియలేదు. అంటే ఇవాళ వెలికి తీస్తున్నారు అంటే నిజంగా కూడా చంద్రశర్మ కేసీఆర్ గారి పుణ్యాన ఇవాళ భూములు కానీ వల్ల బయట పడుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో తెలియలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలియలేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంత ఇంత అన్యాయం చేసిపోయినారు వాళ్ళు అనేది తెలిసిపోయింది. దయచేసి ఇవాళ మా అచ్చంపేట పట్టణంలో కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా కబ్జాలే ఉన్నాయి. మా బాలరాజు గారు, మా ఎమ్మెల్యే గారు చొరవతోటి తప్పకుండా ప్రభుత్వంలో రైట్ యాక్షన్ తీసుకుంటారని మీరు నమ్ముతున్నారు? 100% యాక్షన్ తీసుకుంటాడు కేసీఆర్, ఖచ్చితంగా తీసుకుంటాడు. ప్రజానీకానికి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి అలీ గారు. కుమార్ యాదవ్ జయశంకర్ జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. కుమార్ యాదవ్ గారు చెప్పండి. కుమార్ యాదవ్ గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇప్పుడు మియాపూర్లో జరిగినటువంటి చాలా వరకు దోపిడి దొంగల చేతిలో పోతుంది సార్. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము నమ్మకుండా అయిపోయింది, టీడీపీ నమ్మకుండా అయింది. కానీ కేసీఆర్ నవీన్ సార్ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు సార్. ఎందుకంటే మనం నయం విషయాలు చూస్తే ప్రజలంతా గమనిస్తున్నారు, అది నీరు గారిపోయింది సార్. ఇది కూడా ఇది ఎలాంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలి మనస్ఫూర్తిగా. ముఖ్యమంత్రి బయటికి రావాలి, ముందు మీడియా ముందు చెప్పాలి ఏ విషయమైనా. ప్లస్ ఆ విధంగా మా జయశంకర్ జిల్లా చిన్న ఉదాహరణ చెప్తున్నా సార్. ఇక్కడ చిన్న సీట్గా ఆర్ఎంపీ డాక్టర్లు, చిన్న చిన్న టీచర్లు, మామూలుగా 120 గజాలు 200 గజాలు తీసుకున్నటువంటి వ్యక్తులై భూములు 36 మంది 40 మంది భూములను ఈ యొక్క రాజకీయ అండతోని వాళ్ళ యొక్క వ్యక్తుల ద్వారా మొత్తం 4-5 మన ప్లాట్లను ఆక్రమించుకున్నారు సార్. ఈ 35-40 మంది ఎస్పీకి రిపోర్ట్ చేస్తే డిఎస్పీ చెప్పారు, అది నీరు గారిపోయింది సార్. చాలా దారుణంగా ఉన్నది సార్ ఇప్పుడు. రైట్ రైట్ రైట్. మీ జిల్లాకు సంబంధించి చెప్తున్నారని శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ ప్రతి చోట కూడా ఆరోపణ వచ్చినప్పుడు వేగంగా స్పందిస్తే ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఇప్పుడు ఈ భూములు ఏవైతే నోటిఫై అయినాయో ఆ ప్లేసులు అన్నిట్లలో కూడా టోటల్గా కంచి వేసి ఇది ఇంకెవరు అమ్మడానికి వీలు లేకుండా ఇప్పుడు నిర్మాణాలు చేస్తున్న వాళ్ళందరినీ ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తప్పు అనేటువంటిది అవసరమైతే కోర్టులకు వెళ్ళేటువంటి అధికారం ఉంది కదా, చేయబోతున్నారా? తప్పకుండా అండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుంది. ప్రభుత్వం గవర్నమెంట్ భూములను కాపాడుతుంది. తప్పకుండా ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు కూడా గవర్నమెంట్ అప్పజెప్పకుండా గవర్నమెంట్ భూములను తప్పకుండా తప్పకుండా స్వాధీనం. బాలరాజు మాదాపూర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి. బాలరాజు గారు చెప్పండి. బాలరాజు గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న వారందరికి నమస్తే చెప్పండి సార్. సార్ హలో సార్. బాలరాజు గారు మీరు మ్యూట్ చేసి మాట్లాడితే అర్థమవుతుందండి, వింటూ ఉంటే అదే డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ సార్
సార్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్ రఘునందనరావు సార్ గారు కరెక్ట్ మాట్లాడుతున్నారు సార్. సార్ అక్కడ ఉన్న బీజేపీ లీడర్ రఘునందనరావు అన్న గారు కరెక్ట్ మాట్లాడుతున్నారు సార్. దయచేసి భూ కబ్జాల మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వారి అనుసంధానం ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ గారు తప్పకుండా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ లో లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చెప్తా ఆ విధంగా సబ్ రిజిస్ట్రార్ గారు నడుస్తారు. కాబట్టి పక్క ఆధారాలతోటి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధానంగా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులందరినీ శిక్షించి ఆ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. బాలరాజ్ యాదవ్ గారు రంగాచారి ఫోన్ లైన్ లో ఉన్నారు. రంగాచారి గారు చెప్పండి. గోల్డ్ స్టోన్ లో అయితే భూ కుంభకోణం చాలా దారుణంగా జరిగింది సార్. ఇది ప్రభుత్వం కావాలనే ఉపేక్షిస్తుందండి ఈ విషయంలో. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా కాలం నుంచి నవ్వులుతుంది ఈ విషయం, కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నోరు మెగట్లేదు సార్. రైట్ అండి. ఇప్పుడు మీరు ఒకసారి సార్ ఒకసారి హలో చెప్పండి. మీరు సాయి గారు మీరును తర్వాత అక్కడ ఉన్న రఘునందనరావు గారు కూడా సూపర్ సార్. మీరు మీరిద్దరు కూడా అసలు వాదంలో మీరు మాట్లాడే తీరు అద్భుతం అండి. అయితే చాలా చక్కగా మాట్లాడతారు. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు చెప్పండి. చెప్పండి లక్ష్మణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? సరే, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎక్కడ ఉన్నా భూములన్నీ కబ్జా చేస్తా ఉన్నారు. ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు ఎంప్లాయీస్ కొనుక్కున్నటువంటి భూములను తర్వాత పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను కబ్జా చేస్తూ దోసుకుంటున్నారండి. రైట్ అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ పబ్లిక్కి ఒక క్లారిటీ కావాల్సిందల్లా, దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన అండి. ఇప్పుడు ఈ మొత్తం భూమి ఏదైతే వివాదంలో ఉందో ఆ భూమిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు నిలిపివేసి మొత్తం భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక ఫ్యూచర్లో ఈ కోర్టు తీర్పు తేలే వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటాం. అది జరుగుతుంది అన్నటువంటి నమ్మకం భరోసా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన రోజున అవుతుంది, సాధ్యమవుతుందా లేదా? తప్పకుండానండి. గవర్నమెంట్ ఆ భూమిని కాపాడుతుంది, అక్కడున్న కన్స్ట్రక్షన్స్ ఆపి ప్రభుత్వం భూమిని కాపాడి కంచె కూడా వేయడం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏమంటారు శ్రీనివాస్ గారు? తప్పకుండా ఈ భూములు స్వాధీనం చేసుకుంటూ దాని మీద లిటిగేషన్లు ఉండండి, కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయండి, ఇంజక్షన్లు ఉన్నాయండి, లేకపోతే ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి వంకలు పెట్టి తప్పించుకోకుండా ఏవైతే అక్రమ క్రమబద్ధీకరణ రెగ్యులేట్ చేశారో అక్రమంగా చేశారు చాలా చోట్ల, అటువంటిన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ పూర్వంగా ఏ ఆస్తులు అయితే ప్రభుత్వం లెక్కల్లో ఉన్నాయో ప్రభుత్వం అని చెప్తున్న ఈ పాటికి ఐడెంటిఫై చేసి ఎంతటి వ్యక్తులైనా సరే ఎవరు స్వాధీనంలో ఉన్న వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అక్కడ అక్రమ కట్టడాలు ఉంటే వాటిని కూడా డిమాలిష్ చేయాలి. కోర్టు పూర్తిగా సుప్రీంకోర్టు పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆ వ్యవహారం. ఈ ఆస్తుల గురించి ఏ విధమైన లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరగకూడదని ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ స్పష్టంగా చెప్పిందండి. ది పర్సన్ వుడ్ నాట్ హ్యావ్ ఎ రైట్ ఆర్ టైటిల్ ఓవర్ ది ప్రాపర్టీ, ఈ కెనాట్ ఎలినేట్ ది ప్రాపర్టీ, ఈ కెనాట్ ట్రాన్స్ఫర్ బెటర్ రైట్స్. హౌ కెన్ ఏ పర్చేజర్ కెన్ గెట్ ఎ బెటర్ రైట్ ఇన్ ది వెండర్ ఇఫ్ ది వెండర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ ఓవర్ ది ప్రాపర్టీ, ది వెండి కెనాట్ గెట్ ఎ రైట్ బెటర్ దాన్ ది వెండర్. రైట్. రఘునందన్ గారు, మీకు నమ్మకం ఉందా ఇప్పటి నుంచి ఒక యాక్టివిటీ జరుగుతుంది కంట్రోల్ అవుతుంది అనేది? అదే చెప్పినాను సార్, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. ఎంతసేపు మనం వెనకటి కాంగ్రెస్ వాళ్ళు చేసారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతసేపు చర్చని పాత ప్రభుత్వాల మీద నెట్టాలని చూస్తూ ఉన్నారు తప్ప మీరు ఈరోజు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. 2014లో అధికారంలో సార్ నేను ఏమడుగుతున్నా సార్, 2009 2014 నాడు మీ అధికారిక పత్రికలో వార్త వచ్చింది సార్. 2009 2014 నాడు పత్రికల పేపర్లో వార్త వస్తే 500 కోట్లు పోలీసు వాళ్ళకి ఇన్నోవాళ్ళకి ఫార్చునర్లకి ఇచ్చిన ఆపి ఆ 500 కోట్లు పెట్టి ముందు హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూములకి ఫెన్సింగ్ అయిన ఉంటుంది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? లేకపోతే ఇంకా చాలా పనులు చేసినాం. ఆ తర్వాత మనం బతుకమ్మలకి ఇచ్చినాం, ప్రగతి భవన్లకు ఇచ్చినాం, చాలా రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టినాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినాం. 5-10 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మీరు నమ్మరు సాయి గారు, 236 కోట్ల రూపాయల నిధుల్ని జస్ట్ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఫెన్సింగ్లకి, రెవెన్యూ రికార్డులను అన్నింటినీ కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన డబ్బు 236 కోట్లు సార్. ఏమన్నా అంటే అన్న ఆన్లైన్లో మేమే పెట్టినాం కదా, ఆన్లైన్లో ఉంది కాబట్టి మా రగన్న తెచ్చింది కదా ఇప్పుడు ప్రింట్ అని సింపుల్గా శ్రీనివాసరెడ్డి గారు తప్పించుకోవాలని అడుగుతారు. ఏం కోరుతుర్రు ప్రజలు? కబ్జాలు కావద్దని కోరుతుర్రు. అది వక్ఫ్ ప్రాపర్టీ అయినా, దేవుని భూమి అయినా, లేకపోతే నిజాం నవాబ్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారికంగా ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ అయినా ప్రజల ఆస్తులు కాబట్టి దయించి వాటిని కాపాడండి అని అడుగుతున్నాం. మేమే వ్యక్తిగత దూషణలకు కోతలేమే, ప్రజల ఇంట్రెస్ట్ ప్రజల కోసమే. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం ఎంత జరిగిందో అంతే ఆంధ్రులు కబ్జా చేసిన భూములు కాపాడుతామన్నాం, ఎస్టేట్లు కట్టిన లాట్లలో లక్ష నాగళ్ళు పెడతామన్నాం,
ఆంధ్రలో నిలగొడతాం మనం, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని మరే ఏం చెప్పినాం, సాగలలోకి ఇచ్చిన ఇనాములు మంగళంలోకి ఇచ్చిన ఇనాములన్నీ మళ్ళీ మనం వాపసు తీసుకుందామన్నాం. ఇల్లీగల్ కబ్జాలన్నింటినీ ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించమంటిమి. మీరు వత్తిరిగాడేనో పెడితే జేసీబీలు ఇటాచీలు పెట్టి నాలుగు బంగ్లాలు గిట్లు గిట్ల అని చెప్పి అయ్యప్ప సొసైటీలు ఇటు వత్తిరి. అవతల సినిమా యాక్టరు వాళ్ళ కాబోయే కూడలేమో మీ బ్రాండ్ అంబాసిడరు, ఆయననేమో మీ ప్రచారకర్త, ఆయన కన్వెన్షన్కు మా సీనియర్ చెప్తాడు కోర్టు స్టే ఇచ్చింది కదా అని. కోర్టు స్టే ఇయ్యలేదు, ఎఫ్టీఎల్ని మెజర్ చేసి ఎఫ్టీఎల్లో ఉన్నదంతా స్వాధీనం చేసుకోమని చెప్పింది. మీరే మూడు సర్వేలు మమ్మ అనిపిత్తిరి. వాళ్ళ కోడలు కాబోయే కోడలు మీ డిజైనర్ బ్రాండ్ అంబాసిడర్, ఆయనేమో మీ యువరాజు కాబోయే రాజు పక్కన కూర్చొని ఆయన రోజు పేపర్లో రావడబట్టే. ఇక తహసీల్దార్ రేంగులో కొడతాడు సీనన్న. తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రోలు నిలగొడతాము, భూములు గుంజుకుంటాము, ఇండ్లు గుంజుకుంటాము అని ఎప్పుడు చెప్పలే. విన్నావా? మేము ఎప్పుడు చెప్పలే. వీళ్ళంతా భారతదేశ పౌరులు కదా, భారతదేశ పౌరులే కదా. రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్లో అక్కడ మాటలు. ఇప్పుడు ఎప్పుడు జ్ఞానోదయం అయింది అని అంటే జ్ఞానోదయం అయ్యింది కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేస్తే. ఇప్పుడు తెలంగాణ పోరాటం వచ్చిందా? ఆంధ్రలో కాలుకుపు వచ్చింది, వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి పోరాటం వాళ్ళ మీద చేసినాం. ఏమని పాలకుల మీద ఏం చేసాం కాబట్టి వీళ్ళని నిలగొట్టాలి, వీళ్ళని ఇండ్లు గుంజుకుంటాం అంటే దొంగలకు మనకేమైనా తేడా ఉంటుందా? ఇవ అక్రమం చేసిన వాడి దగ్గర నుంచి లాక్కోవాలి. అదే చేస్తామంటున్నాం ప్రభుత్వం. అది కావాల్సింది. ఎందుకు నాలుగు బంగ్లాలు వెళ్ళగొట్టి ఆపిరా అయ్యప్ప సొసైటీ? ఎందుకు మిగతా బంగ్లాలు కూల్తలేవు? దానికి సమాధానం చెప్పు చూటిగా. కోర్టుకు పోయింది, పోయి ఆపితేనే దగ్గర నుండి కూలబట్టించింది. అదే కవిత ఆపింది. ఎందుకు ఆపింది చెప్పండి? ఏ ఆర్డర్ ఉంది చెప్పండి? ఒక ఆర్డర్ చూపెట్టండి. కోర్టు ఆర్డర్ ఒక్కటి చూపెట్టండి. చూపిస్తాం. ఎప్పుడు? రెండేళ్ల నుంచి ఆడ చూపెట్టిర్రు. చూపిస్తాం. కోర్టు పోయింది కాబట్టి. ఎన్కన్వెన్షన్ విషయంలో, ఎన్కన్వెన్షన్ విషయంలో ఈ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు చెప్పింది ఎఫ్టీఎల్ ను నిర్ణయించండి, ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చిన భూమిని మొత్తాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోండి ఏం చెప్పింది? ఏం స్వాధీనం చేసుకోరు? ఒక్క కాంపౌండ్ వాళ్ళకి జర్రంత గిట్ల రంధ్రం కొట్టి అయిపోయింది అన్నారు. దాసీనన్న ఇప్పుడు పోదాం, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళని మంచిగా పూర్చి ప్లేట్కి 2500 వసూలు చేసుకున్న బట్టే నువ్వేమో కోర్టుకు స్టే ఉంది అని చెప్పబడితే ఆ నాయకుడేమో మీ యువరాజుతో ప్రచారం. మీరు బీజేపీ పార్టీ, మీరు టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. అరే వాస్తవాలు మేము చెప్పేవి కూడా వాస్తవాలు. ప్రభుత్వం కాపాడుకుంటుంది, ప్రభుత్వ భూమిని కాపాడుతుంది. కాపాడుతుంది భూదాన్ భూముల, అన్ని భూముల, అయ్యప్ప సొసైటీ భూముల, అఫీస్పేట భూముల, ఏ భూములు ఇలా కొట్లాడుకోవడం కాదు. నేను ఇది ప్రజలు మనం చూస్తున్నారు, ఇలా కొట్లాడుకోవాలి. స్టే ఉంది, స్టే ఉంది అని ఒక్కమని పారుకోలేము మనం. స్టే ఎక్కించండి. శ్రీనివాస్ గారు ఒకటి, ఇప్పుడు ఇవన్నీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చిన కన్స్ట్రక్షన్స్ కాదు. సరే ఒక నిమిషం, ఒక నిమిషం వినండి, వినండి. మీరు మీరు వచ్చాక చేయరా? మీరు వచ్చాకండి. ఇవాళ కట్టుకోండి. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చలేదు, ఆ రోజు ఇవ్వలేదా? ఏది ఏది సినిమాక్స్ అవునండి, రాఘవేంద్రరావుది ఉన్నాయి కదా, వాళ్ళకు ఉన్నాయి కదా. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఈ రోజు ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇస్తే బంధం చేయడం. మీరు ఇస్తారు మేము కులగొట్టాలా? అంటే మీరు పర్మిషన్ ఇస్తారు మేము కులగొట్టాలా? కట్టించేది మీరు, కులగొట్టేది మేమా? కులగొడితే బంధం చేయాలి, కట్టిస్తే బంధం చేయాలి, కులగొట్టిస్తే బంధం చేయాలి. ఎవరు కట్టిస్తారు? ఎందుకు కడుతుంది ఇప్పుడు పద్మాలయ స్టూడియో? ఎట్లా కడతాడు కృష్ణ? పరిస్థితి మొత్తం మీద భూకంప కోణాలు మరొకసారి మూడేళ్ళు ఎర్ర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో దాని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు సూత్రదారులకి కాపలా కాయ దండగా నిలవద్దని కోరుతుంది భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో కాపాడి తీరతామని, భూములన్నింటినీ కూడా ప్రజలకు అందజేస్తామని టీఆర్ఎస్ చెప్తుంది. మరి ఏది నిజమవుతుంది అన్నది రానున్న రోజుల్లో మనం చూద్దాం.